ప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. రాజోలు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా రాజు క్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఏ డౌట్ లేదు, ఎందుకంటే చదువుకున్న వ్యక్తి ఆయన గురించి తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ రోజు వర్గం అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఊహించగలరు. ఎందుకంటే ఇంతకు ముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు అలాంటి పరిస్థితి. కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ తీసుకొని ఈ సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన బాలయోగి గారి అబ్బాయిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఈ సెంటర్లో నేను నిలబడటం సుమారు ఒక 35 సంవత్సరాల క్రితం నా జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి తెలుసు తెలీదు, ఒక 60 సంవత్సరాల వాళ్ళైతే తెలుసుంటుంది. నేను ఇక్కడే ఈ స్కూల్లోనే చదువుకున్నాను, రామరాజులంక స్కూల్లో. ఈ రామరాజులంక స్కూల్లో నేను దిండి గ్రామస్తుడు. నేను మా నాన్నగారి పేరు నరసింహారావు, ఇక్కడ స్కూల్లో పనిచేసేవాడు ఆయన. చాలా కొంచెం మీకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు చెప్తారు, ఆయన దగ్గర శిష్యులు వాళ్ళందరూ. అలా ఇక్కడి నుంచి లోకల్గానే నేను చదువుకొని డిగ్రీలు కూడా ఇక్కడ రాజోల్లోను ఇక్కడ నర్సాపూర్లోను మలికిపురంలోను చదువుకొని నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినవాడిని, ఐఏఎస్లోకి వెళ్ళి వచ్చినవాడిని. ఇక్కడి నుంచే నేను రకరకాలైన చాలా రకాలైన క్యాడర్లో నేను పనిచేసిన వాడిని. రిటైర్ అయిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. కారణం ఏమిటంటే గత 15-20 సంవత్సరాలుగా నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, సరైన అభివృద్ధి లేదు, సమస్యలతో సతమతమవుతున్నారు మన వాళ్ళందరూ. ముఖ్యంగా మీరు తీర ప్రాంతాన్ని చూసినట్టయితే అందరూ కూడా మంచినీటి అద్దడితో సఫర్ అవుతున్నారు. ఇది తప్పనిసరిగా తీర్చాల్సింది. మంచినీరు సమృద్ధిగా ఉంది, గోదావరిలో డబ్బు ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి, మరోపక్క ఇంజనీరింగ్ వింగులు ఉన్నాయి. మరి నీళ్ళు ఇవ్వకపోవడానికి గల కారణం ఏమిటో నాకైతే అర్థం కాదు. కేవలం రాజకీయపరమైన అవినీతి, ఇది చాలా అవినీతితో సఫర్ అవుతూ ఉన్నాం మనం. ప్రతి వ్యవస్థ అవినీతితో ఉంది ఇక్కడ. ఆయన మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను, నేను ఎలాంటి అవినీతికి కూడా తావీయకుండా వచ్చే 5 సంవత్సరాల్లో మీకు రావాల్సిన ప్రతి ప్రాజెక్టు ప్రతి పథకం మీకు అందేలాగా చూస్తానని మీకు అందరికీ నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఉన్న 4-5 ఎమ్మెల్యేల పరిస్థితి నేను గమనించాను. మొన్న చేసిన ఎమ్మెల్యే గారు అయితే ప్రతి చిన్న ఉద్యోగానికి అవినీతి చేసిన పరిస్థితి ఉంది. అలాంటి దానివల్ల చాలా నష్టపోయాం మనం, ఎలాంటి అభివృద్ధి పథకాలు లేక చాలా నష్టపోయాం. ఇలాంటిది ఎలా మనం ఇంకా ఫ్యూచర్లో మనం అసలు ఎలాంటి దాన్ని సహించొద్దు. మీరందరూ ఈసారి నాకు సహకరించినట్టయితే, తప్పనిసరిగా మీరు గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసినట్టయితే నేను అత్యంత హైయెస్ట్ మెజారిటీతో నేను ఎమ్మెల్యే గారికి మీకు నేనేది ఏదైతే హామీలు ఈరోజు ఇస్తా ఉన్నాను తప్పనిసరిగా ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తానని. నాది కేవలం ఎమ్మెల్యే ఎన్నిక అనేది మొట్టమొదటి మెట్టు మాత్రమే. నేను అక్కడి నుంచే నా ప్రయాణం సరైన ప్రయాణం మొదలవుతుంది. మీ అందరితోటి ఉండి మీ సమస్యలన్నీ తీర్చి అభివృద్ధి పదాన్ని నేను మన నియోజకవర్గాన్ని నడిపిస్తానని మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను, తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు ఫిల్మ్ స్టార్స్, వారి ఫేస్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది వారికి, వారు కన్వే చేసే ఇన్ఫర్మేషన్ ప్రజలకి బాగా రీచ్ అవుతుంది. సో అలాంటి ఫిల్మ్ స్టార్స్ మన ఊరికి వచ్చి నా గురించి మాట్లాడటం చాలా నాకు సంతోషం ఉంది, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. శ్రీ దేవ వరప్రసాద్ గారిని
మీ చల్లని మనసుతో చక్కని ఆలోచనతో మంచి ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ Oh, my God.